హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ప్రస్తుతం మనం ఒక నర్సరీలో ఉన్నాము. మనం ఎప్పుడైనా కానీ కమల మొక్కలు ఒక తోటలో పెంచడం కానీ ఒక పెద్ద వృక్షంగా చూస్తుంటాం, ఆ వృక్షానికి పెరగడం అనేది. కానీ ఫస్ట్ టైం ఒక చిన్న టబ్లో కమల మొక్కలు పెంచితే ఎలా ఉంటుంది అనేది ఈ నర్సరీలో మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, నిజంగా ఈ కాయలన్నీ కూడా ఒక టబ్లో వీళ్ళు ఒక కుండీలో వేసి మొక్కను పెంచడం అనేది జరిగింది. సో ఇది మొత్తం కంప్లీట్గా కూడా ఇంపోర్టెడ్, పక్క ప్రాంతం నుంచి పక్క దేశం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ మొక్కలు ఇవి. మనకి ఇక్కడైతే ఇలాంటివి అవైలబుల్ లేవు ప్రస్తుతానికి. సో ఇవి వీళ్ళు ఏంటంటే ఒక పర్పస్ కోసం తీసుకురావడం జరిగింది. సో ఒక బంచ్కి అంటే ఈ చెట్టు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూస్తుంది ఈ మొక్క ఏదైతే ఉందో, ఈ బంచ్కి దగ్గర సుమారు ఒక 600 కాయలు ఈ బంచ్కి ఒక కాప్లో కాస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిజంగా చూసుకోవచ్చు, నిజంగా అంటే ఒక కమల మొక్కని ఇలా చూడడం అనేది చాలా అరుదుగా కనపడుతుంటుంది. సో చాలా అందంగా కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఇటీవల ఈ నర్సరీకి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలామంది ఫొటోస్ తీసుకోవడం దీన్ని చాలా అంటే ఈ పాపులర్ చేయడం కూడా జరిగింది. చూడొచ్చు మనం, ఇది కంపల్సరీ ప్రస్తుతానికి ఒక పర్పస్ కోసం అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ రైతు కూడా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఏమీ కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ రివీల్ చేయము. ఎప్పుడైతే ఈ నెక్స్ట్ 1 ఇయర్లో వీళ్ళు ఒక పర్పస్ ఏదైతే తీసుకొచ్చారో, సో 1 ఇయర్లో వీళ్ళు ఇంతకన్నా ఎక్కువ హైటు అండ్ ఇంతకన్నా ఎక్కువ ఆ కాయల్ని పండించిన తర్వాతే వాళ్ళు రివీల్ చేయడం జరుగుతుంది. అండ్ రేటు కానీ దాని విశేషాలన్నీ కూడా ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా అప్పుడే రివీల్ చేయడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం నిజంగా చాలా అందంగా కనబడుతున్నాయి మొక్కలు కూడా చూసుకోవచ్చు. మనం అన్నీ కూడా దగ్గర ఒక 4 మొక్కలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి మనకి. ఒక చిన్న కుండీలో పెంచడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇదేదైతే ఇంపోర్టెడ్ అంటే చైనాలో కానీ ఇలాంటి కొన్ని దేశాల్లో ఇవి పెరగడం జరుగుతుంది. అండ్ ఈ మొక్కలు అయితే ఇలాంటి మొక్కలనే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, చిన్న చిన్న మొక్కలు కూడా కనబడుతున్నాయి మనకి. సో ఇవి వచ్చేసి సేల్స్కి అమ్ముతున్నారు, ఆల్రెడీ వీళ్ళు సేల్స్ పెట్టారు. ఇవి కూడా ఇంపోర్టెడే, థాయిలాండ్ నుంచి ఇంపోర్టెడ్ అయినాయి కూడా అయినాయని చెప్తున్నారు. సేమ్ కమల మొక్కలు ఇవి కూడా. సో ఒక చిన్న చూసుకోవచ్చు, ఒక చిన్న కుండీలో ఈ మొక్క అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 3000 అనేది ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేశారు వీళ్ళు, 3500 అట్లా ఇది కాస్ట్ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి థాయిలాండ్ నుంచి వచ్చిన ఇంపోర్టెడ్ మొక్కలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కమలా మొక్కలే. సో అవి ఒక్కటే మాత్రం ఇంకా రేట్ అనేది వీళ్ళు ఫిక్స్ చేయలేదు. అండ్ ఆ బంచ్ కూడా వీటికి ఒక 30 అలా బంచ్కి వచ్చి 30 కాస్తే వాటికి వచ్చి ఒక బంచ్కి 600 కాస్తాయని చెప్తున్నారు. చూడచ్చు చాలా అందంగా కనపడుతుంది ఈ గార్డెన్ కూడా. సో ఈ మొక్కలతో, సో ఈ మధ్యన ఆన్లైన్లో కూడా ఒక ట్రెండింగ్ జరిగింది ఏంటంటే కమలా మొక్కలు మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి, వాటి గురించి కూడా కొన్ని వివరాలు. మా దగ్గర అవే కాదండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము అన్నీ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాం, అంటే ఇతర కంట్రీస్ నుంచి, పూణే నుంచి, చైనా నుంచి, థాయిలాండ్ నుంచి. కొత్తగా ఏవైతే మొక్కలు ఉన్నాయో అన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం మాకు ఇంట్రెస్ట్ అండి. ఈ నర్సరీలో మీకు చాలా అరుదైన రకాలన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకోటి ఆరెంజ్ తోటల్లో చూస్తుంటాం మనం, అంటే పెద్ద పెద్ద చెట్లలో పెంచడం అనేది. నిజంగా అంటే ఇలా ఒక పూల కుండీ లాంటి కుండీలో వేసి పెంచడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా చూడడం కూడా. సో వీటి గురించి కొన్ని వివరాలు చెప్పండి, అంటే ఈ మొక్క గురించి కానీ దీని ప్రత్యేకత అంటే ఇది ఒక ఈ సీజన్లో ఎక్కువగా కాయలు కాస్తాయండి. దీన్ని ఏం చేసామంటే బాన్సై టైప్లోనే పెద్ద మొక్కని మనకి కుండీలో పెట్టి సెట్ చేసిన మొక్కని మేము తీసుకున్నాం. ఇది ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది అనేది 1 ఇయర్ వరకు చూడాలండి. ఎందుకంటే ఈ కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందా లేకపోతే కాయలు కాస్తాయా లేదా అనేది చూసి సొంతంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే చెట్టుకి ఇలాగే కాయలు కాయిపించి చేద్దామని ఆలోచిస్తున్నాం. బేసిక్గా అంటే వీటిని ఇంపోర్ట్ చేసినప్పుడు అంటే మీరు ఇది మన ఎగ్జిబిషన్కి తెచ్చారని కూడా చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అది కాదండి, ఎగ్జిబిషన్ పర్పస్ అయితే తీసుకురాలేదు మేము. మాకు ఇంట్రెస్ట్ మొత్తం ఫ్రూట్స్ కానీ ఏదైనా కొత్త రకం ఏదైనా ఉందంటే మాత్రం మాకు ఇంట్రెస్ట్ ఉంది, దానికోసం దీన్ని రప్పించాం. వచ్చిన తర్వాత దీని స్పందన అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఒక దానికి అంటే ఒక బంచ్కి ఎన్ని కాయలు కాస్తాయని మొత్తం ఒక బంచ్ మీకు ఈ బంచ్కి వచ్చి ఒక ప్లాంట్కి వచ్చి మీకు 600 ఫ్రూట్స్ వరకు ఉన్నాయండి ఒక్కొక్క బంచ్కి. దీంట్లోనే మనకు చిన్న సైజు కూడా ఉన్నాయి, చిన్న సైజు మామూలుగా ఇంట్లో బాన్సై టైప్ పెట్టుకునేలాగా దానికి కూడా ఈచ్ ప్లాంట్కి 30 ఫ్రూట్స్ ఉంటాయండి.
వీటికి ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలంటారు, అంటే ఒకవేళ ఎవరైనా బై చేసుకోవాలంటే చిన్న ప్లాంట్స్ కానీ ఏమన్నా ఎలాంటి మెయింటెనెన్స్ తీసుకోవాలంటారు? మెయింటెనెన్స్ వచ్చి ఫంగస్ పట్టకుండా మాకు మెడిసిన్ ఒకటి యూజ్ చేసుకుని సమయానికి వాటర్ పెడితే సరిపోతుందండి. ఇంకోటి అంటే మీరు ఇంపోర్ట్ చేసిన ఏదైనా కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం ఒకలా ఉంటుంది, మన ఇండియన్ వాతావరణం ఒకలా ఉంటుంది. సో ఈ వాతావరణానికి ఇప్పుడు ఈ బంచ్ ఆఫ్ 1 ఇయర్లో మీరు పెంచుతానంటున్నారు, అంటే దానికి దీనికి సెట్ అవుతుంది అంటారా ఆ వాతావరణానికి ఈ వాతావరణం? అందుకే అదే చూడాలండి, అది మేము సెట్ చేసి ఇక్కడ ఫ్రూట్స్ రప్పించడానికే మేము కృషి చేస్తున్నాం. ఇది అది అప్పటి వరకు కూడా మేము ఇది సేల్ పెట్టలేదు, ఇది జస్ట్ మేము తయారీ కోసమే తీసుకొచ్చాము. ఇది ఎవరికి అమ్మడానికి తీసుకురాలేదు. అప్పుడే రేట్ డిసైడ్ చేసినా లేదంటే దీని నుంచి ఇంకా కొత్త ప్లాంట్స్ తయారు చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఫ్రూట్స్ వాటిలో ఇవేనండి లేకపోతే ఇంకేమన్నా మీరు రీసెర్చ్ కింద యూజ్ చేస్తున్నారు? ఇప్పుడైతే కొత్తగా అంజూరా అండి, అంజూరాలో రెడ్ ఎల్లో టర్కీ ఇలా లాట్ ఆఫ్ వెరైటీస్ కొత్తగా వచ్చినాయి, అవి కూడా ట్రై చేస్తున్నాం. అలాగే యాపిల్, మలయన్ యాపిల్, అన్నా యాపిలు, ఇలాగ యాపిల్స్ కూడా కొన్ని వెరైటీస్ వచ్చినాయి, అవి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అవి కూడా ఆల్రెడీ ప్లాంటేషన్ చేసేసాం, అవి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి ఫ్రూట్స్ వస్తాయి. కొన్ని క్లైమేట్ మనకి సూటబుల్ అయిన వాటికి మనకి ఫ్రూట్స్ వస్తాయి, కొన్ని రావు. సిమ్లా యాపిల్ ఇక్కడ సూటబుల్ అవ్వలేదండి. ఇప్పుడు అన్నా యాపిల్ అని వచ్చింది, అదైతే మాత్రం 100% సక్సెస్ అయ్యింది. అవి అవి ఎట్లా ఉంటాయండి రేట్లు, అంటే మీ దగ్గర అవి ఎట్లా ఉంటాయి ఏదన్నా సిమ్లా యాపిల్ కానీ అమ్లా యాపిల్ కానీ? అన్నా యాపిల్ వచ్చి చిన్న ప్లాంట్ వచ్చి మనకి 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 200 రూపీస్ నుంచి మనకి ఇంకా పెద్ద సైజ్ వచ్చేటప్పటికి మనకి 1000, 800 అలా బ్యాగ్ సైజుని బట్టి దాని ఏజ్ని బట్టి రేట్ నిర్ణయించబడుతుంది. ఇంకోటంటే శ్రీ సత్య జానకి దుర్గా అంటే ఈ నర్సరీకి ఉన్న ప్రత్యేకత ఏంటండి? ఈ నర్సరీకి ఉన్న ప్రత్యేకత ఏంటి, మల్టీ హెడ్స్ అండి. ఒక ఫైకాస్ జాతిని డిఫరెంట్గా మల్టీ బాల్స్ కింద తయారు చేయడంలో ప్రత్యేకత. నెక్స్ట్ బాన్సాయ్ అండి, మీ కడియం మొత్తంలో కూడా నెంబర్ 1 బాన్సాయ్ కావాలనుకుంటే కనుక సత్యజానకి దొరికిన నర్సరీకి రావాల్సిందే కంపల్స్. ఓకే, చూశారు కదా నిజంగా అంటే ఇక్కడ ఈ నర్సరీలో అనేక ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరిగింది. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నేను మీ పవన్ సజీవ్.